తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం పోలమూరు గ్రామంలో 1,37 లక్షల రూపాయల వ్యయంతో అనపత్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, సత్తి సూరారెడ్డి మరియు వెంకటరెడ్డి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు। పొలమూరు గ్రామంలో 40 లక్షలతో నిర్మించబోయే గ్రామ సచివాలయం 1 శంకుస్థాపన చేశారు। అనంతరం పొలమూరు గ్రామంలో 22 లక్షల వ్యయంతో నిర్మించబడిన కర్రిభుజంగరెడ్డి ఇంటి నుండి సత్తి వెంకటరెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డు ప్రారంభించారు। అనంతరం పొలమూరు గ్రామంలో సుమారు 48 లక్షల విలువతో నిర్మించబడిన ఆర్సీసీ డ్రైన్ మరియు భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు। అనంతరం పొలమూరు గ్రామంలో 6 లక్షల రూపాయలతో పట్నాల అప్పారావు ఇంటి నుండి కర్రి వెంకటరెడ్డి పాక వరకు నిర్మించబడిన సీసీ రోడ్డు మరియు డ్రైన్లను ప్రారంభించారు। పొలమూరు గ్రామంలో సుమారు 11 లక్షలతో జ్యోతిర్మయి నగర్ లో నిర్మించబడిన సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులను ప్రారంభించారు। 9 లక్షల వ్యయంతో నిర్మించబడిన ఆర్ఎన్బి రోడ్డు నుండి వినాయకుడి గుడి వరకు సీసీ రోడ్డు మరియు డ్రైన్లను ప్రారంభించారు। ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ పొలమూరు గ్రామాన్ని అన్ని రకములుగా అభివృద్ధి చేస్తానని, అర్హులైన ప్రజలు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేస్తానని అన్నారు। ఈ కార్యక్రమంలో శాసన సభ్యులతో పాటు సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, చెర్ల వేర రాఘవరెడ్డి, సత్తి రామరెడ్డి, సత్తి వేర రాఘవరెడ్డి, మేడపాటి గంగిరెడ్డి, సత్తి కనకారెడ్డి, సత్తి అమ్మిరెడ్డి, చందు ఫ్రెండ్ సర్కిల్, గుడాల రామ్ కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు। మరి మన గ్రామ విషయానికి వస్తే మరి ఎమ్మెల్యేగా నేను గెలిచిన కొద్ది కాలంలోనే సుమారు 3 కోట్లు మరి గ్రాంట్లు తీసుకురావడం జరిగింది। అందులో చాలా వరకు మరి పనులు కంప్లీట్ అయ్యి ఇంకా కొంత కంప్లీట్ అవ్వాల్సి ఉంది। ఏది ఏమైనా అవి కూడా తొందరలో కంప్లీట్ అవుతాయి। మరి ఒక గ్రామానికి ఇంత తక్కువ మనకు ముఖ్యంగా మన గ్రామానికి ఇంత తక్కువ టైంలో ఇంత గ్రాంట్లు మీరు ఇదిలో మరి చాలామంది పెద్దలు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఎప్పుడన్నా ఒక సంవత్సరాల కాలంలో 3 కోట్ల వరకు గ్రాంట్లు వచ్చిందన్నది మీరు ఒకసారి ఆలోచించండి। ఎంచేతంటే మన గ్రామానికి నేను ఎంత చేసినా కూడా తక్కువనే భావిస్తాను। ఎంచేతనంటే మరి గతంలో అటు అనపర్తి ఇటు రామవారు కుటుంబలు గ్రామాల నుంచి మరి ఎమ్మెల్యేగా మరి గెలవడం జరిగింది। కానీ మన పొలమూరికి నేను ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మరి అవకాశం రాలేదు। అటువంటి అవకాశం వచ్చిందంటే కారణం ముఖ్యంగా ఈ గ్రామంలో పుట్టడం, అదేవిధంగా నేను ప్రాక్టీస్ పెట్టడం, నా ప్రాక్టీస్ కూడా ఎంతో సహకరించిన మన పొలమూరు గ్రామ ప్రజలకు, అదేవిధంగా నాకు మరి రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం మెజార్టీలో వచ్చిందంటే కారణం మన పొలమూరు గ్రామాలు ఇచ్చిన మెజార్టీతో నాకు మరి అంత మెజార్టీ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి ఎప్పటికీ కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అంతేకాకుండా మరి గ్రామంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానంటే కారణం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనం గ్రాంట్లు తీసుకురావడం ఒక ఎత్తైతే అవన్నీ కూడా పూర్తి చేయడం ఇంకో ఎత్తు। మరి అది పూర్తి చేయడానికి మరి మన సోలారెడ్డి బ్రదర్స్ ఏదైతే కోట్లాది రూపాయలు ముందు వారి సొంత నిధులు వెచ్చించి కాంట్రాక్టర్లకు భరోసా ఇప్పించి మరి ఈ వర్క్లన్నీ కూడా చేస్తున్నందుకు మరి అటువంటి వాళ్ళందరూ ఉన్నారు। అదేవిధంగా పెద్దలు రామగిరి ఎర్రగిరి గంగిరిగిరి ఇటువంటి వాళ్ళందరూ కూడా సలహాలు సూచనలు వీరందరి సహకారంతో మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు తన ఇష్టం వచ్చినట్టు తప్పు లేదు, ఏదైనా మనలో పొరపాటు ఉంటే సద్విమర్శ చేయొచ్చు, ఎవరైనా విమర్శ చేయొచ్చు, సామాన్యుడు కానించి పై వాళ్ళతో వాళ్ళను విమర్శలు చేయొచ్చు, తప్పున్నప్పుడు ఎవరైనా ఏమి లేని దానికి మరి అన్నీ కూడా గతంలో తను చేసిన పనులు ఇప్పుడు ఎదగాలి, అది ఒక రకమైన మానసిక రోగం అనుకోవాలన్నమాట। తను ఏమైతే చేసాడో అది ఎదగబెట్టి చేస్తున్నట్టు ఊహించుకుని విమర్శలు చేస్తున్నారు। నేను మీ అందరి సమక్షంలో కూడా మరొకసారి చెప్తూ ఉన్నాను, మరి ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ఇవి కాదు, అందుగురించే ఆయన్ని అంత చిత్తుగా పోలించారు ఇప్పటివరకు
తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు కూడా ఇంత చిత్తుగా ఓడిపోయిన ఈయనే ఇంత మెజార్టీ వచ్చిందనే కారణం చిత్తుగా ఓడిపోయాడు. కారణం ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలే. బ్రాంచీ షాపుల దగ్గర 2.5 లక్షలు తీసుకున్నాడు, లేవపోయినా ఇదే డబ్బులే. అంతేందుకు మన అందరికీ తెలుసు, మన కళ్ళు మన చెరువులు చూడండి ఎంత దారుణంగా చెరువుల చెరువులు ఉండండి, లేకపోతే ఇక్కడ చాకల చెరువులు ఉండండి ఎంత దారుణంగా. చివరికి మట్టిని కూడా నిలబెట్టి అమ్మించారు, అది మన అందరికీ కూడా తెలుసు. కళ్ళారు అంత చెరువులు అస్తవ్యస్తం చేయడంతో మూలైన మొత్తం నీటి పారుదలే లేక పారుదల పోక మరి అందరికీ కూడా మరి ఎంత ముంపుగా వాళ్ళందరూ కూడా మరి ఈ వర్షాకాలం బాధపడేవారు కూడా మీ అందరికీ తెలుసు. నిజంగా ఇప్పుడు ఆ డ్రైనే కానీ అవ్వకపోతే అంటే చాలా అంటే మన మౌలికకి సంబంధించిన మన సోదరులు తెలిసినప్పుడు చెప్తాను, ఇప్పుడు టీవీలో చూస్తున్నాడు హైదరాబాద్ ఎలా మునిగిపోయిందో మా మౌలిక కూడా అలాగే మునిగిపోయినాడు బాబు. ఏదో దేవుడు దేవుళ్ళ ఆ డ్రైన్ అవ్వడంతో ఈ రోజున మాకు ఒక్క చుక్క కూడా నీరు లేదు, నిలబడతలేదు ఇక్కడ. అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి చేరు కూడా మరి చాలా ఈ కూడా నీటు నీరు పారుదల లేక వేసుకోవడం పోక కూడా అంతా కూడా మునిగిపోయి ఇవి కూడా ముంపుకి ఎక్కడా లేదు.